Hi friends, welcome to my channel, My Recipes and Blogs with my little girl. Iroju mirchi ka salan ela cheyalo chuddam. Idi all purpose gravy item. 2 tablespoon pallilu veinchi teesi pettukovali. Tarvata ginne pettukoni 2 tablespoon nuvvulu. 1 tablespoon gasagasalu. 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి. వేసుకొని అన్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇది లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మిరపకాయలు తీసుకొని ఇలా ఘాట్లు పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ పాటు సైడ్స్ ఫ్రై అయిన తర్వాత వీటిని తీసేసుకోవాలి ఒక ప్లేట్లోకి. వీటిని పక్కన పెట్టేసుకోవాలి. ఒక బౌల్లో కొద్దిగా చింతపండు తీసుకొని దాంట్లో వేడినీళ్ళు పోసుకోవాలి. వేడినీళ్ళు పోయడం వల్ల చింతపండు గుజ్జు అనేది త్వరగా వచ్చేస్తుంది, మనకి ఎక్కువ టైం పట్టదు. ఇప్పుడు కడాయిలో మనకు మిగిలిపోయిన ఆయిల్లోనే మనం తాలింపు గింజలు వేసుకుందాం. తాలింపు గింజలు వేగాక ఒక చిన్న ఆనియన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఫ్రై అయిపోయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇదంతా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. దీంట్లో ఇప్పుడు ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. అలాగే గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్. అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇదో 2 నిమిషాల పాటు కుక్ అయిన తర్వాత దీంట్లో మసాలా పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ కూడా వేసి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇన్నో 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయిపోయింది. అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు 1 కప్పు చింతపండు రసాన్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. అలాగే 1 కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. దీంట్లో ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఫ్రై చేసిన చిల్లీస్ని యాడ్ చేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మధ్యలో ఒక 2-3 సార్లు కలుపుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయిపోతుంది 10 నిమిషాల తర్వాత. ఇప్పుడంతా ఒక్కసారి కలుపుకోవాలి. ఈ బిర్యానీలో కానీ ఫ్రైడ్ రైస్లో కానీ జీరా రైస్లో కానీ మంచి కాంబినేషన్ ఇది. ఈ పరాటాలో కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.